ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ సినిమా నాగశౌర్య పాలక్ లల్వాణి హీరో హీరోయిన్ గా రమేష్ వర్మ డైరెక్షన్ లో చేసిన అబ్బాయితో అమ్మాయి మూవీ గురించి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ నాగశౌర్య డబ్బులో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఇంతలో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న హీరో ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయి ఫేస్బుక్ ఐడి అని చెప్పి ఇస్తాడు ఇక హీరో ఆ అమ్మాయితో చాట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేలా చేసుకుంటాడు ఇక ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఇచ్చిన ఐడి తన చూసిన అమ్మాయిది కాదని ఎవరో అన్నోన్ అని తెలుస్తుంది తర్వాత ఆ అన్నోని అమ్మాయినే రోడ్డు రోడ్ చూసి హీరో ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు ఇక హీరో చాట్ చేసే అమ్మాయి అలాగే అతను రోడ్డు మీద చూసి ఇష్టపడిన అమ్మాయి ఇద్దరు ఒకటే అనే విషయం ఎప్పటికి తెలిసింది ఎలా తెలిసింది వీళ్ళ ప్రేమ కథ ఎలా సాగింది అనేది సినిమా కథ ముందుగా ఈ సినిమాలో నటించిన నటి నటు విషయానికి వస్తే నాగశౌరి తన పాత్రకు తగ్గట్టు బాగానే యాడ్ చేశాడు ఇక హీరోయిన్ కూడా బాగానే యాడ్ చేసింది ఇక మిగిలిన పాత్రదారులందరూ తమ పాత్రలు తగ్గట్టుగా యాడ్ చేశారు ఇక ఈ సినిమాలో కొంతమంది మంచి ఆర్టిస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది ముఖ్యంగా బ్రహ్మానందం గారిని పెట్టుకుని ఆయన కోసం ఒక సీన్ కూడా సరిగ్గా రాసుకోలేదే అనిపిస్తుంది ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథగా బాగానే ఉంది ఇక దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది ఇక సినిమా స్టార్ట్ అవ్వడం ఏదో హడావిడిగా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది అలాగే ఫస్ట్ లో వచ్చే కొన్ని సీన్స్ కూడా తప్పినట్టు ఉంటుంది కానీ చూపించినట్టు మాత్రం అనిపించవు ఇక హీరోయిన్ ఎంటర్ అయ్యాక హీరో తనని ఇంప్రెస్ చేయడం కోసం చేసే సీన్స్ పర్వాలేదు అనిపించే విధంగా సాగుతాయి ఇంకా అక్కడి నుంచి సినిమా ఇంటర్వెల్ వరకు కూడా పర్వాలేదు అనిపించే విధంగా సాగుతుంది ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది అలాగే అక్కడ వచ్చే కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి ఇక అక్కడ నుంచి లాజిక్ లెస్ గా ఫీల్ అయ్యే సీన్స్ కొన్ని వస్తూ ఉంటాయి రావు రమేష్ గారి క్యారెక్టర్ లో కొన్ని చేంజెస్ వస్తాయి అలా చేంజ్ రావడానికి అంత గొప్ప రీజన్ ఏమి అలాగే కీరో ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్స్ లో కూడా కొన్ని మార్పులు వస్తాయి అవి చూస్తున్నప్పుడు మాత్రం డైరెక్టర్ గారు సినిమాని సాగదీయడం కోసం ఆయనకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు కాబట్టి వచ్చినట్టు అనిపిస్తాయి ఇక సినిమాలో క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంటుంది ఇక ఈ సినిమాకి ఇళయరాజు గారు అందించిన సంగీతం బాగా ప్లస్ అయింది ఈ సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా కోసం దర్శకులు తీసుకున్న స్టోరీలు ఆయన బాగానే ఉన్నా దానికి స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం మాత్రం ఇంటర్వెల్ వరకు యావరేజ్ గా కనిపించిన ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్లు మాత్రం లాజిక్స్ లేకుండా సాగుతూ ఉంటాయి అలాగే కొన్ని చోట్ల సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ను వదిలేసి సినిమాకి అవసరం లేని సీన్స్ ని సినిమా లెంత్ రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వచ్చేలా చేశారు అలా కాకుండా సినిమాని రెండు గంటల లోపే తెరకెక్కిచ్చి ఉంటే బాగానే ఉండేది ఇప్పుడైతే ఈ సినిమా లవ్ స్టోరీస్ ఇష్టపడేవారు అయితే ఒకసారి చూడొచ్చు ఇక మిగిలిన వారు అయితే ఈ సినిమాని లైట్ తీసుకోండి Thank you for watching this video. Please like and subscribe to my channel for more information.